వాక్యములో మరింత ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి, ఈ కొద్దిపటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటానని త్వరలో రాలి ఉన్న యేసుక్రీస్తుల వరకు నీ నామమున ప్రార్థించిన నియమతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియాది ప్రియమైన దేవుని తెలుగు, ఎప్పుడు కూడా మంచికి చెడు వ్యతిరేకము, దేవునికి దెయ్యం వ్యతిరేకము, అలాగే మంచి బోధకి చెడు బోధ కూడా వ్యతిరేకముగా ఒకరికొకరు వ్యతిరేకమైనటువంటి భావజాలముతో మాది సరైనదంటే మాది సరైనది అనేటువంటి భావంతో ఒకరికొకరు పోట్లాడుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో హైందవ గ్రంథాలు, హైందవులు ఎక్కువ శాతంగా మా గ్రంథాలు చాలా కరెక్టు, మీ గ్రంథాలే చాలా తప్పు, బైబిల్ వాస్తవాలు లేవు అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని సినిమాలను చిత్రీకరించి కొన్ని చిత్రాలను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి వాటి ద్వారా పాపం కలుపుకుంటున్నటువంటి కొంతమందిని సమాజంలో చూస్తున్నాం. దానిలో ఒక మతోన్మాదిగా చెప్పబడుతున్న వ్యక్తి కరుణాకర్ సుగుణ. ఇతను మాట్లాడితే ఉదయం లేస్తే ఇతను బైబిల్లో తప్పులు పట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత తప్పు పట్టాలనుకున్నా అసలు తప్పు లేని గ్రంథం అంటూ ఉంది అంటే బైబిల్ ఒకటి ప్రియమైన వాళ్ళ నిష్పక్షపాతముగా ఉన్నది ఉన్నట్లుగా బోధించిన గ్రంథం అంటూ ఏదైనా ఉంది అంటే కేవలం బైబిల్ మాత్రమే. ఈ బైబిల్లో రెండు తెగల వారిని చూపిస్తున్నాడు, రెండు తెగల వారు చేసుకున్నటువంటి అపార్థాన్ని జీవిస్తున్నాడు. ఈరోజు రెండు తెగల వారిని జీవిస్తున్నాడు బైబిల్లో. ఇందాక చదివినటువంటి పాక్షి భాగంలో మొదటిది అపోస్తులు కార్యములు 23 6 చూద్దాం. వారిలో ఒక భాగము సద్దుకాయలును వారిలో మరి ఒక భాగము పరిశీలనై ఉన్నారు. పరిశీలై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిశీలుడను, పరిశీలన సంతతి వారను, మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధరణమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతను ఇలాగూ చెప్పినప్పుడు పరిశీలకును సద్దుకాయులకును కలహం పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములుగా ఆయను సద్దుకాయులు పునరుద్ధరణము లేదనియు. సద్దుకాయలు వాదన ఏంటి అంటే పునరుద్ధరణము లేదు, మృతుల పునరుద్ధరణం అనేది లేదు అనేటువంటి వాదన వాళ్ళది. ఒక తెగవారు సద్దుకాయలు అనే వాళ్ళు మృతుల పునరుద్ధరణ లేదు అనేటువంటి ఒక వాదాన్ని బయటికి తీసుకొస్తారు. వాళ్ళు ఎందుకు ఈ వాదాన్ని బయటకు తీసుకొస్తారు, వారు కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నారండి, అంటే కారణాలు చెప్తున్నారు వాళ్ళు ఎందుకు పునరుద్ధరణం లేదు అనేదానికి కొన్ని వాదాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. సద్దుకాయలు పునరుద్ధరణం లేదని దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిశీలు రెండును కలవని ఒప్పుకొందరు. అంటే రెండు తెగవారు ఉన్నారు, అందులో ఒకరు సద్దుకాయులు, రెండు వాళ్ళు పరిశీలు. ఈ పరిశీలు వాదం ఏంటంటే పునరుద్ధరణం ఉంది, ఆత్మ ఉంది, దేవదూతలు ఉన్నారు, పరలోకం ఉంది, పరలోకంలో కన్న తండ్రిని దేవుడు ఉన్నాడు అని వాదించేటువంటి వారు పరిశీలన తెగకు చెందినవారు.
ఇక సద్దుకరణకు చెందిన వారు ఏంటి అంటే పరలోకం లేదు, దేవుడు లేడు, దేవదూతలు లేవు, ఆత్మ లేదు, మానవ జీవితమే శాశ్వతమైన జీవితం, ఇక చనిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదు అనేటువంటి వాదాన్ని బలపరుచుకునే వ్యక్తులు వీళ్ళు. అంటే రెండు తెగల్లో సద్దుకైల తెగ అనేది ఇక దేవదూతలను దేవుణ్ణి నమ్మని తెగ వీళ్ళతే. వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అతనికి ఉన్నటువంటి అనుమానాలను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చారండి వీళ్ళు. ఈ అనుమానాన్ని ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు, ప్రభు దగ్గర నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకున్న రీజన్ ఏంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్తలో, మత్తయి గారు రాసిన సువార్తలో 22:23 చూద్దాం. 22:23, పునరుద్ధారణము లేదని చెప్పి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతడి సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజెయ్యవలెనని మోషే చెప్పెను. ఎవరు చెప్పాడట? ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల ఆ చనిపోయిన వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుడు అతనికి సంతానము కలగజెయ్యవలెనని మోషే చెప్పాను కదా. మాలో ఏడుగురు సహోదరులుండిరి, మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతని సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను, రెండోవాడును మూడోవాడును ఏడోవాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేరి. అందరి వెనుక స్త్రీ చనిపోయాను. పునరుద్ధారణ మందు ఆ ఏడుగురులో ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయనను అడిగిరి. అంటే ఒక రీజన్ చెప్తున్నారు. ఈ రీజన్ ఏంటంటే ఒకడు సంతానం లేకుండా చనిపోతే చనిపోయినటువంటి వాణ్ణి భార్యను తన సహోదరుని ద్వారా సంతానం కలగాలి కదా. అలాగే ఏడుగురు సహోదరులు ఉన్నారు, ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఏడుగురు చనిపోయారు. ఏడుగురు చనిపోయిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఆ ఏడుగురుకు భార్య అవుతుంది కదా. భూమి మీద ఐదుగురు భర్తలు ఉన్నవారిని పాంచాలి అన్నారు. ఆమెను ఐదుగురు భర్తలు ఉంటేనే ఆమెను వేషి అన్నారు. ఆమె భయంకరమైన స్త్రీ అన్నారు కదా. భూమి మీద ఈ నీచ తత్వాన్ని ఒప్పుకోం కదా. పరలోకం అనేది పరిశుద్ధమైనది, పరలోకమైనది పవిత్రమైనది, పరలోకం అనేది చాలా ఉన్నతమైనది. ఈ నీచ తత్వాన్ని భూమి మీద ఒప్పుకొని మనము పరలోకంలో ఎలా ఒప్పుకుంటాం? పరలోకంలో ఇలాంటి నీచతత్వం కూడా ఉంటుందా అని అడిగాడు. ఏమడిగాడు? పరలోకంలో ఇలాంటి భయంకరమైన నీచతత్వం ఉంటుందా? అలాంటి నీచతత్వం ఉంటే అది పరలోకం ఎలాగవుతుంది? ఇవి చనిపోయిన తర్వాత ఏడుగురుకు భార్య అయితే, ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉంటే, ఒక స్త్రీ ఏడుగురిని చేసుకుంటే మన భారతదేశపు చట్ట ప్రకారంగా, ఈ దేశపు చట్ట ప్రకారంగా ఒప్పుకోం కదా, చట్టం అంగీకరించదు కదా. ఈ లోకమే ఒప్పుకోనప్పుడు పరలోకములో ఇలాంటి నీచతత్వం ఉంటుందని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే విమర్శిస్తున్న వారిని అడిగామనుకోని సమాధానం లేదు. బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్న వారిని ఒకసారి నిలదీసి అడిగామనుకో, వాళ్ళ గ్రంథాల ద్వారా సమాధానం లేదు.
నిజం. నేను చెప్పబోయే సమాధానానికి ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయింది లోకం. అర్థమవుతుందా? స్వర్గం అనేసరికి, పరలోకం అనేసరికి, పరలోకములో ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉంటే అది పరలోకం ఎలాగవుతుందని నిలదీసింది ఆనాటి సద్దుకయ్యల ప్రపంచం. ఈరోజు ఎవరైనా నిలదీయగలరా? చచ్చిపోయిన వెంటనేనంట రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అవుతారట. స్వర్గం అంటే ఏంటనుకుంటున్నావు? స్వర్గానికి వెళ్ళిన వెంటనే రంభ వచ్చేస్తుందంట. రంభ వచ్చేస్తే ఆ రంభతో తప్పుడు కార్యక్రమాలు చేయడం స్వర్గం. అది మరి స్వర్గం అంటారా? రంభ వచ్చేస్తుంది, ఊర్వశి వచ్చేస్తుంది, తిలోత్తమ వచ్చేస్తుంది, మేనక వచ్చేస్తుంది. ఎంతమంది స్వర్గానికి వెళ్ళిపోయినా అందరికీ భార్య అయిపోతుంది. దాన్ని ప్రశ్నించరు, అది ప్రశ్నించడానికి పనికిరాదు. ఏంటో వాళ్ళ దేవతలండి, దేవతలు ఎన్నైనా తప్పులు చేయొచ్చండి, తప్పు కాదండి అంటారు. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి స్వర్గంలో ఏడుగురికి ఈ స్త్రీ పొందును అందిస్తే అది స్వర్గం ఎలాగవుతుందని సర్దుకాయలు నిలదీశారు యేసు ప్రభుని. నిలదీస్తే యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఈరోజు స్వర్గం అంటే రంబుంటది, మేనకుంటది, తిలోత్తం ఉంటది, ఇలా అందరూ చెబుతున్నారు. చెప్పు, వీళ్ళు నిలదీస్తే వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? లేదు, సమాధానం చెప్పలేరు. కానీ బైబిల్ చెబుతుంది చూడండి సమాధానం, నివృత్తిపోయే సమాధానం చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యేసు, మీ లేఖనములను గాని దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. మీకేం తెలీదు? లేఖనాలు సరిగ్గా చదవలేదు మీరు. లేఖనాలు సరిగ్గా చదవలేదు మీరు. నేకలాల మీద మీకు అవగాహన లేకపోవడం వలన మీరు పొరబడుచున్నారు అన్నాడండి. ఏమండి ఈ ప్రశ్న? ఎప్పుడో సర్దుకైన వేశారు. ఈ మధ్య కాలంలో బుడగల బాబు అని ఒకడు వచ్చాడు. వాడు వచ్చేసి మహాప్రశ్న అంటాడు ఈ బుడగల బాబా. సర్దుకైన వేసిన ప్రశ్నకు చెప్తున్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు. లేఖనాల్లో ఏమని ఉంది? లేఖనాల్లో ఏముంది? పునరుద్ధారణ మందు ఎవరు పెండ్లి చేసుకున్నారు? పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందు దూతల వలె ఉందురు. ఒక విషయాన్ని గమనించండి, పునరుద్ధారణ మందు అనేది, పునరుద్ధారణము అనేది శరీరానికి కాదు, పునరుద్ధారణం అనేది ఆత్మకి. దేనికి పునరుద్ధారణం అనేది? దేనికి? ఆత్మకి. అర్థమవుతుందా మీకు? ఆత్మకు పునరుద్ధారణం, శరీరానికి పునరుద్ధారణం కాదు. ఆత్మకు శరీరం అనేది భూమి మీదకి వచ్చినప్పుడు మగ ఆడ అని భేద అభిప్రాయం ఉంది. అర్థమవుతుందా? దేవదూతల్లో మగ దేవదూత, ఆడదేవదూతలు ఉన్నాయి చెప్పండి. మగ ఆడ దేవదూతలు ఉన్నాయా? లేవు. చూసారా, వారు దేవదూతల వలె ఉందురు అంటే దేవదూతలు ఆడదేవదూత, మగ దేవదూత. దేవతల నుంచి మీరు చెప్పుకుంటున్నప్పుడు ఆడదేవతలు వేరే ఉంటారు, మగ దేవతలు వేరే ఉంటారు. కానీ బైబుల్లో అలా లేదే. ఆత్మ నీసరికి లింగభేదం లేదే. ఆత్మ నీసరికి లింగభేదం లేనిదే ఆత్మ. అది శక్తి. ఆ శక్తివంతమైన ఆత్మకు లింగభేదం లేదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆత్మజ్ఞానం లేని వారికి ఏంటో అర్థమవుతుందండి.
శారీరకంగా ఆలోచించేటువంటి వాడికి అర్థం కానిది ఆత్మజ్ఞానం ఉంటేనే అర్థమవుతుంది. మీరు పొరబడుచున్నారు, ఇది శరీరానికి అప్లై చేయకండి. మీరు ఈ శరీర సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కానిటువంటి దానికి ఆత్మకు సంబంధమైనటువంటి దీనికి మీకు వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకమందు దూతల వలె ఉందురు. ఆ పెళ్ళిళ్ళు ఉండవు, అర్థమవుతుందా? దేవతల పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో కానీ, మీరు అనుకున్న దేవుళ్ళు పెళ్లి చేసుకుంటారేమో కానీ, పరలోకానికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు. అర్థమవుతుందా? పెళ్ళి అనేసరికి వీళ్ళ భావం ఏంటి అంటే, పెళ్ళి అనేసరికి కేవలం సెక్స్. పెళ్ళి అంటే సెక్స్ కాదు నాయన, భార్య అంటే సెక్స్ చేసేటువంటి ఒక వస్తువు కాదు నాయన. అర్థమవుతుందా? ఒక స్త్రీని చూసిన వెంటనే ఆ ఉద్దేశంతో చూడక, ఒక పురుషుని చూసిన వెంటనే ఆ ఉద్దేశంతో చూడక, ఇంకా చాలా ఉంది అర్థం కావాలి, ఇంకా చాలా ఉంది. ఈమె ఎవరికి భార్య అవును అని అన్నప్పుడు యేసుప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడ అద్భుతమైన మాట చెబుతున్నాడు 37వ వచనంలో, మృతుల పునరుద్ధానం గురించి. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, దేవుడినై ఉన్నాను. దేవుడు సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఎవరికి దేవుడట? నేను సజీవులకు దేవుడను, మృతులకు దేవుడను కాను, మృతులకు దేవుడను కాను. పాంపు అనేసరికి కేవలం శరీర కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళేది కాదయ్యా. ఎన్నోసార్లు చెప్పాను, పాంపు నిష్కల్మషమై ఉండవలను అన్నాను. పాంపు నిష్కల్మషమై ఉండవలను అంటే శరీర కోరికలు తీర్చుకునేటటువంటి ఆ పాంపు కాదది, శరీరాన్ని కోరికలు తీర్చుకునేది కాదది. అది ఎందుకు అంటే మనస్సు అనేది పవిత్రంగా యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళవలసినటువంటిది. అర్థమవుతుందా? వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పాంపు నిష్కల్మషమైనది గాను. నిష్కల్మషమైనది గాను అంటే అర్థం ఏంటంటే, మనస్సు అనేది కల్మషము లేకుండా పాంపు మీదకి వెళ్ళాలి. ఇదిగో నాకు పుట్టబోతున్న బిడ్డ ఒక యేసుప్రభు లాంటి వాడు అయి ఉండాలి, నాకు పుట్టబోయే బిడ్డ అద్భుతమైన వ్యక్తి అయి ఉండాలి, నాకు పుట్టబోయే బిడ్డ ఒక అపూర్వమైన వ్యక్తి అయి ఉండాలి అనేది ఆ యొక్క లక్షణ, ఆ యొక్క ఉద్దేశం కలిగి ఉండాలి. పాంపు మీదకి వెళ్ళాలి తప్ప ఒకరికొకరు వ్యామోహంతో ఒకరికొకరు కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళేది కాదు పాంపు అని బైబుల్ ఏనాడు స్పష్టత తెలియపరిచింది. చూసారా? మరి ఎందుకు ఈ మాట చెప్పాడు మోషే? ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల, ఆ చనిపోయినటువంటి వ్యక్తి అతనికి పిల్లలు కలగజేయాలని ఎందుకు తెలియపరిచాడో బైబుల్లో ఎంత ఉత్తమంగా వాళ్ళు నెరవేర్చారో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు తెలుసు రూతు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక స్త్రీ కోసం మీకు తెలుసు. ఆమె చూద్దాం ఒకసారి, ఆమె చూద్దాం రూతు గ్రంథం తీశారా? రూతు గ్రంథం 37వ వచనం చెప్పండి నాకు. రూతు గ్రంథం 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం 3వ వచనం నుంచి, 1వ వచనం ఆమె అత్త అయినే నయోమి నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీకు కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా, ఎవని పనికత్తి యొద్ద నువ్వు ఉంటివో
ఆ బోయాజు మనకు బంధువుడు. ఈ రూతుకి నయోమిని అత్త ఉంటుంది. ఈ అత్త ఏం చేస్తుంది అంటే, ఈ నయోమి గారు ఇద్దరు పిల్లలు చనిపోతారండి, కొడుకులు ఇద్దరు చనిపోతే కోడలు ఇద్దరు కూడా ఆమె దగ్గరే ఉండిపోతారు. కోడలు ఇద్దరు ఆమె దగ్గర ఉండిపోతే ఒక కోడలు తన ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ ఒక కోడలు మాత్రం అత్తగారిని అట్టి పెట్టుకుని ఉంటుంది. ఎప్పుడైతే వివాహం అయిందో, వివాహం అయిన తర్వాత పుట్టింటిగా నుంచి మెట్టింటికి వచ్చిన తర్వాత ఆ మెట్టింటిలో జీవితాంతము ఇక ఆమె అక్కడే ఉండిపోద్ది. ఆమెను అత్తగారు చెప్తుంది, నయోమి అంటది, అమ్మా నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపోయి నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు పిల్లల కన్నీ సౌభాగ్యురాలే ఉండు అని అత్త ఆశీర్వదించి పంపించేస్తే, పంపించిన ఓ మాట అంటది, నా భర్త చనిపోతే ఏంటి, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. ఏమండి అత్త కోడళ్ళ కోసం మాట్లాడుకోవాలి అంటే నయోమి రూతు కోసం మాట్లాడుకోవాలండి. ఎంత చక్కని సంస్కారమో చూడండి. ఈరోజు అత్తకి కోడలకు అస్సలు పడదండి. ఈరోజు పడదా? అత్త కోడళ్ళు రూతు నయోమిలో ఉంటారా? ఉంటారా? ఉండరు. కానీ రూతు నయోమిలో ఉన్నటువంటి అత్త కోడళ్ళు కనిపించరు, కానీ అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కోడలే రూతు గారండి. అయితే నయోమి పిల్లలిద్దరు చనిపోయిన తర్వాత బంధు ధర్మాన్ని జరిగించి పిల్లల కోసం మరి ముఖ్యంగా మాట్లాడుతున్నాను. ఆమెకు భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒంటరి అయిపోయినప్పుడు ఆమెకు తోడుగా కొడుకు కావాలి. ఆమెకు తోడుగా కొడుకు కావాలి. ఆ వంశం అభివృద్ధి చెందాలి. ఆ వంశం అభివృద్ధి చెందాలి అంటే మోషే ఒకటి ఆజ్ఞాపిస్తాడు, మీ సమీప బంధువు అయినటువంటి అతని దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను బంధు ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాత అతని వల్ల గర్భవతి అయితే ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అతని ద్వారా వచ్చిన వాడు కనుక మీకు సంతానోత్పత్తి జరుగుతుంది అని చెప్పాడు. బాగా వినాలి. అప్పుడు నయోమి చెప్తుంది, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను ఈ కొరకు విశ్రాంతి విచారింపవలసింది దానను కదా. ఎవని పనికత్తి వద్ద నీవు ఉంటివో ఆ బోయోజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతని కన్నమును యావాలు తూర్పును దట్టింప బోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకున్నటకు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానమును పుచ్చుకున్నటకు చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకున్న స్థలమున్న గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలనని నువ్వు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నువ్వు సెలవిచ్చిన దాంతి చేసిద్దనని చెప్పి ఆ కళ్ళము యొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతయు చేశాను. బోయోసు మనస్సును సంతోషించినట్లు అన్నపానము పుచ్చుకుని లోపలకు పోయి ధాన్యపు కప్పు యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకునేను. మధ్యరాత్రి యందు అతడు ఉలికి పడి తిరిగి లేచూచినప్పుడు ఒక స్త్రీ అతన్ని కాళ్ళ యొద్ద పండుకుని ఉండెను. అతడు నీవెవరవని అడుగుగా, ఆమె నేను రూతును అని నీ దాసురాలని, నీకు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలు మీద నీ కొంగు కప్పు మనగా. అతడు మాట్లాడుతున్న మాట చూడండి, అవకాశం వస్తే వదలని వారు మగవాళ్ళు. ఏ స్త్రీ అయినా తన పొందు కోరుకుని వచ్చింది అంటే, తన పొందు కోరుకుని వచ్చిన వెంటనే ఏ స్త్రీ కోరుకుని వచ్చినా అవకాశం ఇస్తే వదలనేటువంటి వారు పురుషులైతే బోయాజు ఎంత నీతిమంతుడో చూడండి. బోయాజు ఎంత నీతిని ప్రవర్తించడో చూడండి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? బోయాజు మాట్లాడుతున్నాడు ఏమని, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎందుకంటే ఏ దీవెన నొందింది అంటే అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. భర్త చచ్చిపోయిన తర్వాత కాదండి, భర్త బతుకుండగానే కొంగు పట్టుకుని తీసుకెళ్ళిపోయి కోడలు లేరా? అత్తగారు బతుకుండగానే, అత్తగారు దగ్గర నుంచి కొడుకుని కొంగు పట్టుకుని తీసుకుపోయే కోడలు లేరా?
పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజులు పోయిన తర్వాత వేరే కాపురం అంటది కోడలో అంటదా అంద. మరి మా అమ్మ సంగతి ఏంటి? మీ అమ్మ ముసలిదే, పోతది ఏదో రోజు, నన్ను నసభరించలేకపోతున్నాను నేను అంటదంద, నసభరించలేకపోతున్నా అంటదంద. ఏ కోడల్లో అమ్మ కలిసి ఉంటున్నారు చెప్పండి? ఏ కోడల్లో కలిసి ఉంటలేదు. భర్త చచ్చిపోయినా సరే అత్తగారిని అట్టి పెట్టుకుని ఉన్నటువంటి కోడలు రూతమ్మ నీతిమంతురాలు. భర్త చచ్చిపోతే వెంటనే మరో పెళ్లి చేసుకునేటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ అత్తగారు ప్రత్యేకించి పెళ్లి చేసేంత వరకు ఆమె దగ్గరే ఉంది అంటే అంత నీతిమంతురాలండి. అత్తగారే తల్లిగా మారింది, తల్లిగా మారిన ఆమె ఏం చేస్తుందంటే వివాహం చేయడానికి ఆమెకు సిద్ధపరుస్తుంది. సిద్ధపరుస్తూ ఇదిగో అతని దగ్గరికి వెళ్ళు, అతని దగ్గరికి వెళ్తే అతను నీకు భర్తగా ఉంటాడు, అతను నీకు బిడ్డను ప్రసాదిస్తాడు, బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డతో నువ్వు కాలం గడుపు అని తెలియపరిచినటువంటి నీతి మంతురాలుగా నయోమి కనబడుతుంది. బోయాజ్ దగ్గరికి వెళ్ళి ఆమె కార్యక్రమం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు బోయాజ్ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమారి. ఏమంటున్నాడు అక్కడ? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక యుంగుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మొదటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటున్నాడండి. నువ్వు వయసులో ఉన్నదానివి, డైరెక్ట్గా చెప్పాలంటే నువ్వు వయసులో ఉన్నదానివి. భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన తర్వాత అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, భర్త చనిపోయిన తర్వాత ఎవరో ఒక యవనస్తుని చూసుకుంటారు, కానీ నువ్వు అలా చేయలేదు, నువ్వు అలా చేయలేదు. బంధు ధర్మం కోసం, పిల్లవాడు కోసం, పిల్లల కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావే తప్ప నీ కోరికలు తీర్చుకోవడానికి తప్పుడుగా ప్రవర్తించలేదు, నీ ఆలోచన తీర్చుకోవడానికి తప్పుడుగా ప్రవర్తించలేదు. నువ్వు కోరుకుంటుంది భర్తను కాదు, భర్తను కాదు. నువ్వు కోరుకుంటుంది భర్తను కాదు, నువ్వు కోరుకుంటుంది బిడ్డని. అర్థమవుతుందా? ఈరోజు లోకాన్ని చూడండి, భర్తను కోరుకుంటున్నారు తప్ప బిడ్డను కోరుకుంటున్నారా? బిడ్డ పుట్టినంటే చెత్త గుండీలో పడేస్తలేదు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకుని. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే మానవత్వాన్ని మర్చిపోయి, అమ్మతనాన్ని మర్చిపోయి, ఆ నవమాసాలు మోసిన తీపిని మర్చిపోయి, ప్రసవేదన పడి బిడ్డను కని బిడ్డను కన్న వెంటనే చెత్త కుండిల దగ్గర పడేసేటువంటి నీచులున్నటువంటి ఈ లోకములో భర్త చనిపోయినా ఏ యవనస్తుని కోరుకోలేదు. నువ్వు నీతిమంతురాలువు, నువ్వు నీతిమంతురాలువు. మీ అత్తగారు పెళ్లి చేసేంత వరకు కూడా అలా అట్టే పెట్టుకుని ఉన్నటువంటి నీతిమంతురాలు నువ్వు. నువ్వు భర్తను కోరుకుంటలేదు, నువ్వు కుమారుణ్ణి కోరుకుంటున్నావు. అర్థమైందా? వివాహమైనటువంటి దంపతులు భార్యను కోరుకునేవారు కాదు భర్త, భర్తను కోరుకునేవారు భార్య కాదు. భార్య భర్తల సమయం అయిపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు తండ్రివి, తల్లివి. అర్థమవుతుందా? నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి. తల్లిదండ్రులు తప్ప భార్య భర్తలు కాదు మీరు అని చెప్పింది బైబిల్. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు నా భార్యవని, నువ్వు నా భర్తవని వీరివురు కూడా శరీర కోరికలు తీర్చుకోవడానికి తప్పుడుగా ప్రవర్తిస్తున్నారే కానీ నువ్వు తండ్రివి అన్న మాట గుర్తులేదే నీకు, తల్లివి అన్న మాట నీకు గుర్తులేదే నీకు. కానీ ఈమె జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే బోయాజు మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా? బోయాజు మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఈమె అతన్ని ప్రేరేపిస్తే ఏ మగాడు ఆగుతాడు చెప్పండి? కానీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పండుకుని ఉంది, కాళ్ళ దగ్గర నా జీవితం అనుకుంది, దయ చూపించు అని అడిగింది. చూసారా అతను మాట్లాడుతున్న మాట చూడండి. అతను నా కుమారి భయపడకము, కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దనవు, కొద్దివారినే గాని గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక
కొద్దివారమే గాని గొప్పవారమే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక వెంబడింపక వెంబడింపక. ఉండుట వల్ల మునపటి సత్ప్రవర్తన కంటే వెలుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకును, నువ్వు చెప్పినదంత నువ్వు చేసేదను. నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. ఎవరున్నారట? నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. అంటే అవకాశం వచ్చినా వినియోగించుకొని వాడు బయాజ్ కదా. అవకాశం ఇవ్వకుండా వినియోగించుకునేవారి అందరూ చెప్పండి. ఇది బైబుల్ నీతి. చూశారా? నాకంటే నీకు సమీపమైన బంధువు ఉన్నాడు అన్నాడు, సమీపమైన బంధువు ఉన్నాడు అన్నాడు. ఈ కార్యక్రమం అనేది పిల్లల కోసం మాత్రమే. అర్థమైందా? పిల్లల కోసం మాత్రమే. వీరు కోరుకున్నది తప్ప పిల్లలు పుట్టిన తర్వాత కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, ఈ రాత్రి ఉండుము ఉదయమున అతడు నీకు బంధుధర్మము జరిపని ఎడల సరి అతడు విడిపించవచ్చును. నీకు బంధుధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను. ఉదయము వరకు పండుకొనమని చెప్పాను. అంటే పంపించేశాడు ఆమెను. పంపించేసిన తర్వాత ఇతనికి సమీపమైన బంధువు దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. మాట్లాడినా సరే ఈమెను విడిపించలేనన్నాడు, ఈమెకు నేను సంతానం కలగజేయలేనన్నాడు. అన్న తర్వాత సంతానము నిమిత్తం, మరలా చెబుతున్నాను సంతానము నిమిత్తం, ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు గనుక, ఆ రోజుల్లో టెక్నాలజీ అనేది అందుబాటులో లేదు గనుక, ఈ టెక్నాలజీ లేని ఈ సమయంలో కేవలం సంతానము కొరకు మాత్రమే ఒకరి మీద ఒకరు వ్యామోహంతోనో ఒకరి మీద ఒకరు కామం తీర్చుకోవడానికి మాత్రమో కలుసుకున్నటువంటి గర్భం కాదది. అందుకనే అంటున్నాడు ఏమని, అందుకనే ఏమంటున్నాడు, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు నేను దేవుణ్ణి కాదు. కామ కోరికలు శరీర కోరికలు తీర్చుకున్న వారికి నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని కాదు. ఈరోజు టెస్ట్ ట్యూబ్ వేవ్ అంటున్నారు. టెస్ట్ ట్యూబ్ వేవ్ అనేసరికి, టెస్ట్ ట్యూబ్ వేవ్ అనేసరికి ఎవరిలో నుంచో వీర్య కణాలను సేకరిస్తారో, సేకరించి ఒక స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణం చెందిస్తారో. అతనెవరో ఈమెకు తెలీదు, ఈమెవరో అతనికి తెలీదు. కానీ వాళ్ళకు కావలసింది పిల్లలకు పుట్టడానికి కావలసినటువంటి ఆ మగ లక్షణాలు మాత్రమే. అర్థమైందా? ఏమండి దీన్ని వ్యభిచారం అంటామా, వ్యభిచారం అంటామా, హనం? అర్థమవుతుందా మీకు? ఆ లక్షణాలతో లేనటువంటి ఆలోచన లేనటువంటి దాన్నే ఆ రోజు వాళ్ళు జరిగించారు ప్రియమైన వాళ్ళరా. అటువంటి వారికి మాత్రమే పరలోకం ఇస్తానన్నాడు. అందుకని అన్నాడు సజీవులకే దేవుడు తప్ప మృతులకు దేవుడు కాదు అన్నాడండి. ఇంకొక సంశేషణలైనటువంటి ఒక సందర్భాన్ని జీవిస్తారు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే బైబుల్ సమాజంలో మనం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? బైబిల్ సమాజంలో మనం వివరించాలా లేదా? కొంచెం బాధగా ఉంటుంది ఈ గ్రంథ ఇలాంటివి కూడా వివరించాలా అని అడిగితే ఇవి కూడా అడుగుతున్నారండి దౌర్భాగ్యులు. అడుగుతున్నారా లేదా చెప్పండి? ఇవి అడుగుతున్నారు కనుక వీటిని సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక మళ్ళీ వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము తీశారా? 23వ అధ్యాయము 22-23 అండి, క్షమించండి 22-29 మాట్లాడతాడు. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
పునరుద్ధారణ మందు ఎవరును పెండ్లి చేసుకున్నారు? పెండ్లికి ఇయ్యబడరు. పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. భార్య భర్తల బంధం అనేది భూమి మీద మాత్రమే. భార్య భర్తల బంధము అనేసరికి, భార్య భర్తల బంధం అనేసరికి భార్య అనేసరికి సాటి అయిన సహాయము ఏంటనే, భార్య అనేసరికి ఏంటి, సాటి అయిన సహాయము అని అర్థం. అంటే భూమి మీద దేవుని పనిలో సహాయముగా ఉండడానికి ఒక భార్య అవసరం గనక దేవుని పని నిమిత్తం సహాయముగా ఉన్న ఉంచుకోవాలి తప్ప, దేవుని పని నిమిత్తం భార్య అవసరం తప్ప, నీకు ఇష్టం వచ్చినటువంటి కోరికలు తీర్చుకోవడానికి భార్య కాదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి భర్త కాదు. అందుకనే అంటే బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా, మొదటి పత్రిక 7:4 చూద్దాం. 4:4 భర్తకే గాని భార్యకు తన దేహము మీద అధికారం లేదు. భర్తకే గాని భార్యకు తన దేహం మీద అధికారం లేదంటే భర్తకున్నట్లా, నీ దేహం మీద సర్వాధికారం నాది, నేను ఎలా చెప్తే అలా నెరవేర్చు అని చెప్పడానికి భర్తకు అధికారం ఉందా? ఉందా? భర్తకు అధికారం లేదు, భార్యకు అధికారం లేదు. ఈ దేహం నీది కాదు, స్త్రీ దేహం స్త్రీది కాదు, పురుషుని దేహం పురుషునిది కాదు. ఈ ఇరువురి దేహం ఎవరిదే? ఎవరు నిర్మించగా వచ్చింది? దేవుడు నిర్మించగా వచ్చింది. ఈ దేహం మీద నీకు అధికారం లేదు, నీ భార్య దేహం మీద నీకు అధికారం లేదు. అదే చెప్తున్నాడు, భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారం లేదు, భర్తకే కానీ భార్యకు తన దేహం మీద అధికారం లేదు. అంటే ఒకరికొకరి మీద అధికారం లేదు, నీ మీద నీకు అధికారం లేదు. ఇది నిర్మించిన దేవుడు దీనికి ఒక ప్రాసెస్ పెట్టాడు. ఇది నిర్మాణం చేసిన దేవుడు దీనికి ప్రాసెస్ పెట్టి వివాహం చేసి వివాహములో విశిష్టతను తెలియపరచాడు. ఆ విశిష్టత ఏంటంటే, వివాహానికి మూలం ఏంటి అంటే పిల్లలను కనాలి. అర్థమవుతుందా మీకు? పిల్లలను కనడానికి పాంపు మీదకి వెళ్ళాలి, పిల్లలను కనడానికి పాంపు మీదకి వెళ్ళాలి, పిల్లలు దేవుని పిల్లలు కనడానికి పాంపు మీదకి వెళ్ళాలి. అది ప్రాసెస్. మీకు అర్థమైందా? పిల్లలను కనడానికి, దేవుని పిల్లల కనడానికి పాంపు మీదకి వెళ్ళాలి తప్ప, మనకి ఇష్టం వచ్చినట్ల దుర్మార్గపు కామ వికారమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కాదయ్యా పాంపు అన్నది బైబుల్. కానీ చనిపోయిన తర్వాత స్వర్గంలో మీకు ఇష్టం వచ్చినట్లు ఉండమంది మరో గ్రంథం. అది కరెక్టా, ఇది కరెక్టా చెప్పండి, ఏది కరెక్టా చెప్పండి, ఏది సత్యం? బైబులే సత్యం. ఎందుకో తెలుసా? ఎవరి ఇష్టానుసారంగా ప్రవర్తించేది కాదు, దేవుని వాక్య ప్రకారముగా యొక్క పాన్పు మీదకి వెళ్ళవలసినటువంటి భార్య భర్తలు. అదే చెబుతున్నాడు, వీళ్ళు ఎందుకు పునరుద్ధారణం లేదు అన్నారంటే, ఇదిగో 7 పురుషులు ఉన్నారో, పునరుద్ధారణ మందు ఎవరికి భర్త అని అడిగినప్పుడు పునరుద్ధారణ మందు వీళ్ళు ఎవరు వెళ్ళరు. వీళ్ళు శరీర రీతిగా ప్రవర్తిస్తే వీళ్ళు ఎవరు వెళ్ళరు, శరీర కోరిక తీర్చుకోవడానికి వెళితే వీళ్ళు ఎవరు ఎవరు, భార్య దగ్గరికైనా శరీర కోరిక తీర్చుకోవడానికి వెళితే వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు, వీరు ఇరువురు వెళ్ళరు. శరీర కోరికలు తీర్చుకునేది కాదు, ఆత్మను నియమాన్ని నెరవేర్చేది పాన్పు అని తెలియపరిచాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి బైబిల్ చాలా గొప్పది. దేవుడు పాన్పు కోసం కూడా మాట్లాడాడు, ఆ పాన్పు మీదకి వెళ్ళవలసింది పిల్లల కోసం మాత్రమే వెళ్ళమన్నాడు, ఆ పిల్లలను కన్నడని దేవుని కోసం ఉన్నతంగా బ్రతికించమన్నాడు. అందునిమిత్తమే వాళ్ళు ఆ కార్యక్రమానికి పూనుకున్నారు తప్ప అది దేవుడు చేయమన్నది మాత్రం కాదు, దేవుడు ఆజ్ఞాపించింది మాత్రం కాదు, మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ అన్ని దేవుడు చెప్పినవి కాదు. వాళ్ళు వంశావళి అనేది నిర్వీర్యమైపోకుండా వాళ్ళు
అలా జరిగించారు. కానీ ఇప్పుడు మాత్రం అలా జరిగించడానికి వీలు లేదు. వాళ్ళు అలా చేశారు కదండి, వాళ్ళు అలా చేశారు కదా. అన్న చనిపోయాడు అనుకోండి, తమ్ముడు భార్య తమ్ముడు వెళ్ళి వదులుతో తప్పుడుగా ప్రవర్తించవచ్చు అని అడిగామనుకో, చాలా తప్పు. అర్థమవుతుందా? అన్న చనిపోయిన తర్వాత తమ్ముడు వెళ్ళి తమ్ముడు భార్యతో అలా ప్రవర్తించవచ్చు అంటే చాలా తప్పది. ఆ సమయంలో వాళ్ళకి టెక్నాలజీ లేదు కనుక వాళ్ళు అలా ప్రవర్తించారు. ఈ సమయంలో టెక్నాలజీ ఉంది కనుక ఆయన పిల్లలతో పనేముంది, పిల్లలతో పనేమీ లేదు. ఆధ్యాత్మిక పిల్లలు అవసరమని బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. కలని గర్భము పాలియని స్ఖలనములు ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి. వంశాభివృద్ధి కాదు మనకు కావలసింది, ఆత్మాభివృద్ధి కావాలి. కనుక మీరందరూ మా పిల్లలే కదా, పిల్లలా కాదా చెప్పండి. మీరందరూ మా పిల్లలేనా? వాక్యము ద్వారా కంటున్నామా? వాక్యము ద్వారా మీలోని క్రీస్తు యొక్క అవయవాలు ఏర్పడుతున్నాయా? ఏర్పడుతున్నా లేవా చెప్పలే. వాక్యము ద్వారా మీరు సంపూర్ణ క్రీస్తులుగా మారుతున్నారా? మారుతున్నారు అంటే మిమ్మల్ని కనటానికి పెళ్ళి అవసరం లేదు, మిమ్మల్ని కనటానికి వాక్యం అవసరం. ఆ వాక్యముతో పిల్లలకు అంటున్నాం. అది సెక్స్కు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లింక్ చేయకండి. అలా లింక్ చేస్తే పాపం. అర్థమవుతుంది కదా? ఆ కార్యక్రమాన్ని చెప్పడానికి ఆ రోజు జరిగింది ప్రియమైన వాళ్ళరా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ వాక్కులను ఉన్నతంగా బోధించడానికి కావలసిన శక్తిని ప్రసాదించండి. పిల్లలు అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మరింత లోతైన విశ్లేషణతో సంఘానికి క్రీస్తుకున్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తూ, సంఘానికి క్రీస్తుకున్నటువంటి ఆ యొక్క అపురూపమైనటువంటి బంధాన్ని గుర్తు చేస్తూ వివాహ బంధం కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసో తండ్రి. నాయన పాన్పు మీదకి వెళుతున్న ప్రతి దంపతులు కూడా ప్రభు వారి శరీర కోరికలు తీర్చుకోవడానికైతే అది నాయనది వారి సజీవులు కాదు అని మీరు స్పష్టంగా బోధించారు. కేవలం పిల్లల కోసం మాత్రమే పాన్పు మీదకి వెళ్ళినటువంటి వాళ్ళ మనస్సులు నిష్కల్మషమై ఉండాలని మీరు బోధించారు. అది ఈ లోకపు జ్ఞానం ఈ లోకంలో ఉన్న వారికి అర్థం కాదు కనుక నాయన వారు కళ్ళు తెరిపించండి, మేము అర్థమయ్యేటట్లుగా బోధించడానికి కావలసిన శక్తిని ప్రసాదించండి. అలాగే ఉన్న పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతుకులు అడుగుతున్నాను. ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో సమస్తం ఎరిగిన గొప్ప దేవుడవు నాయన. మా సహోదరుల్లో కొంతమందిని ప్రభువా నీరు స్వస్థపరిచి మీ కృపతో నింపినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో ఈ పాక నేర్చుకోవడానికి తండ్రి ఆకు కూడా వచ్చి ఉన్నది. మేమందరం కలుసుకట్టుగా ప్రభువ ఏక మాట మీద తండ్రి నీ పనిలో ఏకమై ఉండే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని బ్రతుములాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్టర్ చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.